మేచల్ మున్సిపల్ పరిధిలో కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. లీలా హాస్పిటల్ నిర్వాహకులు వాహనాల పార్కింగ్ ను అస్తవ్యస్తంగా పెడుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఏషియన్ ముకుంద్ సినిమా హాల్ పక్కన టీ పాయింట్ పాన్ మసాలా మిర్చి బండి లాంటివి ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. అక్కడ ఎక్కువగా రద్దీ ఉంటుండడంతో అటువైపు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను అధికారులకు ప్రజా ప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని సూర్యనగర్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా అడ్డగోలుగా వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని, పైగా అటుగా వెళ్తున్న మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నట్లు చెప్పారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. ఇక్కడ మాకు ఏంటంటే ఈ రోడ్డు పైన 40 ఫీట్ రోడ్ అన్నట్టే కానీ మాకు రోడ్డు మీద చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అన్ని పాన్ డబ్బాలు, టీ డబ్బా, టీవీ అన్ని ఏంటేంటో డబ్బాలు పెడుతున్నారు. మేము చాలాసార్లు కూడా కంప్లైంట్ చేసినాము, చేసినా కూడా ఏం లేదు. దానికి ప్రాబ్లం ఏంటంటే మాకు ఆ జెంట్స్ నిల్చుంటారు, ఇటు సైడ్ అటు సైడ్ అన్ని 2 వీలర్స్ పెడుతున్నారు. మేము అసలు లేడీస్ వెళ్ళాలంటే, నడుచుకుంటూ వెళ్ళాలంటే కూడా మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏంటంటే సిగరెట్ తాగుతారు, పాన్ పరాకులు తింటారు, ఇటు ఉమ్మేస్తారు, అటు ఉమ్మేస్తారు మొహం మీద. ఇట్లా మనం వెళ్తుంటే కూడా కనీసం లేడీస్ వస్తున్నారని పక్కకు కూడా జరగరు వాళ్ళు. ఆ సిగరెట్ తాగకుండా అట్లనే ఇట్లా మీదికి పొగ ఊదుతుంటారు, మనం వెళ్ళే వరకు చూస్తూ ఉంటారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు నడుచుకుంటూ వెళ్ళాలి లేడీస్ అంటే, ఒక్కరం అయితే అసలు వెళ్ళలేని పరిస్థితి ఉంది ఇక్కడ. అట్లాంటి పరిస్థితి ఉన్నది, ఎవరినేమన్నా మనం అనడు కాదు, అసలు తల కిందికి తీసుకొని వెళ్ళాల్సి వస్తున్న పరిస్థితి వస్తుంది. కానీ నడుచుకుంటే ఒక్కరం వెళ్ళాలంటే అంత ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇటు సైడ్ అటు సైడ్ ఎప్పుడు చూడు, పొద్దున 8 o'clock అయితే అసలు మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ అంతా వెహికల్సే. కనీసం ఇట్లా కారు పోయే వే కూడా ఉంచారు, అట్లా అట్లా పెట్టేస్తారు. ఇంకా మనం ఆరని కొట్టినా లేకపోతే మనం కొంచెం పక్క జరగండి అన్న ఇట్లా ఇంకా ఏదో వాళ్ళని ఏదో వాళ్ళ ఇంటికి పోయి ఏదో అన్నట్టుగా మనం ఇట్లా మారేసి చూడడము. అట్లాంటివి చాలాసార్లు ఫేస్ చేసినామండి. మాకు ప్రాబ్లం అవుతుందని మేము ఇట్లా కంప్లైంట్ చేస్తున్నాము. ఇంకా మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఉన్న డబ్బాలు తీసేయమని చెప్తే మాకు ఇంకా కొత్త డబ్బాలకు ఇనాగ్రేషన్ చేసి రిబ్బన్స్ కట్ చేస్తున్నారు ఇక్కడ. మాకు మరి మాకు ఏం ఎవరికి చెప్పాలో మాకు అర్థం కాక మేము కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ అయ్యామండి. ఇది ప్రాబ్లం. మేము ఈ వార్డ్ మెంబర్కి కంప్లైంట్ చేసినాం, కౌన్సిలర్ వార్డ్ కౌన్సిలర్కి, శ్రవణ్కి చాలాసార్లు చెప్పినాము. మాకు ఇబ్బంది అవుతుంది తీసేయించండి అని చాలాసార్లు చెప్పినాం. చెప్తే తీసేయిస్తామండి, అట్లేం లేదన్నా, నేను తీసేస్తాను, నేను చూస్తాను, నేను చూస్తాను. రీసెంట్గా మొన్న మేము చెప్పినాము అసలు ఇక్కడ డబ్బా ఇది ఒకటి కొత్తగా స్టార్ట్ అవుతుంది, అది చెయ్యకండి అని చెప్తే దానికి వచ్చి ఆయనే రిబ్బన్ కట్ చేసి శాల్వా కప్పుకొని పోతే మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలన్నీ. పక్క హాస్పిటల్తో సపరేట్ పార్కింగ్ లేదు, రోడే అండి, రోడే. అసలు ఎవరిని అని ఏమన్నా ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడినా ఇదే ప్రాబ్లం. హాస్పిటల్ గురించి కూడా చాలాసార్లు శ్రవణికి కూడా చెప్పినాం మేము. వెనకాల ఒక బిల్డింగ్ పర్మిషన్ అప్పుడు కూడా చెప్పినాం మేము, ఇట్లా మాకు ఇబ్బంది అవుతుంది, ఉన్నదాన్నే తీసేయించాలంటే మీరు కొత్త వాటికి పర్మిషన్ ఇస్తున్నట్టే, నేను చూస్తాను, నేను చూస్తాను. అతను దానికి పర్మిషన్ ఇచ్చింది, అదే అయిపోయింది. ఎప్పుడు చూడు వెహికల్స్, ఒక రోడ్డు మీద వెహికల్ అసలు ఎంత ఇబ్బంది అంటే మధ్యాహ్నం ఎవరైనా లంచ్కి వస్తే వెహికల్ ఆరన్ కొట్టుకుంటే, ఆరన్ కొట్టుకుంటే వాళ్ళు లంచ్కి వస్తే వాళ్ళకి రోడ్డు మీదనే ఒక 10-15 నిమిషాలు టైం పడుతుంది. మాకు వాళ్ళు వచ్చేదే వాళ్ళకు ఉండేదే మధ్యాహ్నం లంచ్లో బ్రేక్ 1 అవర్ అట్లా ఉంటుంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు. ఆ టైంలో వీళ్ళ డిస్టర్బెన్సే మాకు ఒక 1.5 అవర్ గడుస్తుంది రోడ్డు మీదనే. ఎప్పుడు తింటారు, మళ్ళీ ఎప్పుడు ఆఫీస్కి రీచ్ అవుతారు, ఇది మా ప్రాబ్లమ్స్ అండి. మేము అసలు ఈ కాలనీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఒక అసలు ఏది కూడా పట్టించుకున్నట్టు మాకు అనిపిస్తలేదు ఎవరు. రోడ్లు నీట్గా ఉడిచింది లేదు, సపాయిలు వస్తారు వాళ్ళకి మేము డబ్బులు ఇస్తే వాళ్ళు ఉడుస్తామంటారు, లేకపోతే లేదు. అవి అది ఉన్నది పరిస్థితి. ఒక్కరోజు కూడా వాళ్ళు ఇచ్చే వాళ్ళు వచ్చి రోడ్డు క్లీన్ చేసింది లేదు. నెలలు కానీ రారు, మేము పిలిస్తే పైసలు ఇవ్వండమా ఉడుస్తామంటున్నారు. అట్లాంటి పరిస్థితి మరి ఎవరు ఇది ఎవరికి చెప్పాలో మాకు ఏం అర్థమవుతలేదండి. ఇది ప్రాబ్లం మాది. అదే యాక్చువల్గా ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళాలంటే ఎంతసేపటికి జెంట్స్ ఉండరు కదండి. మాకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు అటు వెళ్ళాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఆ టైంలో వాళ్ళు సిగరెట్ దాక్కుంటూ పానుముతూ అంటే డిఫరెంట్గా చూస్తున్నారు, దానివల్ల బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే కొంచెం కాల్ చేస్తే బాగుంటుందని మా అవుతుంది. డిఫరెంట్ కూడా పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా రావాలంటే ఆడపిల్లలు రావాలంటే కూడా కష్టమవుతుంది. సిగరెట్ తాగుతున్నారు అక్కడనే కూర్చొని ఇబ్బంది అవుతుంది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆడపిల్లలకైతే మరీ ఇబ్బంది అవుతుంది. ఇక్కడే కాలేజ్ ఉంది, కాలేజ్ పిల్లలు కూడా వస్తుంటారు, పోతుంటారు, వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ.